ప్రకాశించిల్లా చీరాల పట్టణానికి అనుకుని ఉన్న సహజ సిద్ధమైన మురుగునీటి పారుద కాలువ కుందేరు ఆధునీకరణపై డ్రైనేజీ అధికారులతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమీక్షించారు. కుందేరు ప్రారంభము నుండి సముద్రములో కలిసే ప్రాంతం వరకున్న నీటి పారుదల పరిస్థితులను చర్చించారు. కుందేరు పూడిక తీత పనులు కొంతవరకు చేసి పట్టణానికి ఆనుకుని ఉన్న ప్రదేశంలో పనులు చేయకపోవడంపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. రాజకీయాలకు తావు లేకుండా పట్టణ ప్రజల మురుగునీటి సమస్యకు కుందేరును శాశ్వత పరిష్కారంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంచెం జరిగి బాగుంది, ఏదో పబ్లిక్ ప్రాపర్టీ వదిలేసిన దాన్ని ఉపయోగపెట్టినట్టుగానే జరిగింది. అది డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఎవరికి పట్టణ సంతేషాన్ని జనానికి ఒక వేదన. అటుపక్క పోవారి గ్రామాలు ఉన్నాయి, ఇటు పక్క అంతా టౌన్ ఉన్నాయి. ఇంద్రపాలెం ఇవన్నీ వేటపాలెం ఇవన్నీ ఇటు పక్క ఉన్నాయి. ఇది ఒక వేదన. అందువల్ల దీంట్లో రెవెన్యూ వాళ్ళది, డ్రైనేజ్ వాళ్ళది మెయిన్, వీళ్ళు రెండే రెండు మున్సిపాలిటీ పాత్ర కొంత. ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీకి దాన్ని ఏమంటారు, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమంటారు, దానికి రిజల్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సార్. రామాపురం దగ్గర అక్కడ బర్న్ చేయాలి, ఇది మున్సిపాలిటీ చెప్తున్నాయి. కట్టారు, కట్టేశారు, కట్టేశారు. ఇప్పుడు ఆల్రెడీ కట్టారు, అయినా సరే మున్సిపాలిటీ నుంచి తీసుకెళ్ళి ఎడబడతారు, పడేయడం జరుగుతుంది సార్. అదో తమరు మున్సిపాలిటీ వాళ్ళతోటి గట్టిగా దబాయించి ఎందువల్ల కుందేరు వేయాల్సి వస్తుందని నెంబర్ వన్. రెవెన్యూ వాళ్ళకి మీరు మీ ఆస్తిని మీరు కాపాడకుండా, దట్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ. గతంలో ఇందాక మీరు చెప్పారే, ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ భూమిని ఒక 30 మీటర్స్ వదిలేసి అంటే డెబ్బలు పెడితే అసలు ఎంత అటెన్షన్ వచ్చారో, ఎవరు కట్టకొచ్చానంటే చూసారు. అంటే విషయం ఏంటంటే కుందేరుని బాగు చేయడానికి పూనుకున్నారు అనే ఉత్సాహం ఉల్లాసం జనంలో కలిగింది. చేయలేకపోయాం, అంతవరకు అయిపోయింది. మేమేదో చిన్నగా ప్రైవేట్గా అక్కడక్కడ దిబ్బలు చేద్దామని ట్రై చేయించడం, ఎమ్మెల్యే వాళ్ళని బెదిరించడం, కాంట్రాక్టర్ని వాళ్ళు మళ్ళా ఎంతోకొంత మనం ఖర్చు పెట్టుకొని ఆ కుందేరు మనం అక్కడక్కడ కూడి తీసామనుకోండి, తీస్తే బాగుంటుంది మనం అనుకున్నాం. అతను వాళ్ళు బెదిరించేయడం కల్లా వాళ్ళు రాలా అప్పుడు అట్లాగా జరిగింది. అందువల్ల దీని మీద ఏం జరుగుతుంది దాని మీద ఫ్రెష్ వాడు వీటి కారణం పెట్టి వాడు యాడ్ చేయలేదు. మళ్ళీ చేశారు కదా వాళ్ళు, ఇక్కడ ఇది కట్టారు కదా, కట్టారు, సెక్చర్ కట్టారు. అవతలకి వచ్చేటప్పటికేమో అది క్లబ్ చేసు, అది ఇప్పుడు ట్యాంక్స్ ఏదో ఎవరు పెట్టారు, చెరువులు తగ్గు ఈ అవతల నీళ్లు పోవడానికి అవకాశం లేకుండా. అందువల్లనే తెలుసు మొత్తం పెద్ద సమస్య కాదే. అంటే ఓకే సార్, కొంచెం ఇంకా ఇంటర్ఫీరెన్స్ వల్లనే అది కొంచెం ప్రాబ్లం సార్. జనరల్గా మీకు అవతల మిట్టి మీ 75 మీటర్ సేమ్ నీకు ఉంది, ఉన్నప్పుడు మౌజీ కంప్లీట్ ఫోన్ చేస్తే మీకు 75 మీటర్లు అది నోడు మౌజినప్పుడు అర్థం తీసుకోండి. రెండు వాడి ఇచ్చేవన్నా లేకపోతే ఇచ్చేవన్నా మున్సిపాలిటీ వాడి ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ
నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో